కరోనా భారతీయులకు మేలు చేసిందా? అవునంటున్నారు ప్రముఖ సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ కృష్ణ ప్రశాంతి గారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ ఒక రకంగా మన దేశవాసులకు మేలు చేసిందంటున్నారు డాక్టర్ కృష్ణ ప్రశాంతి గారు. దేశ ప్రధాని మోదీ గారు అప్రమత్తమై దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో కరోనా మహమ్మారిని అదుపు చేసేందుకు అవకాశం కలిగిందన్నారు. దీంతో దేశంలోని శాస్త్రజ్ఞులు, వైద్యులు స్వతహాగా మహమ్మారిని ఎదుర్కోవడానికి కావలసిన మందులు, శానిటైజర్స్ తదితరాలు తయారు చేసుకునే అవకాశం లభించిందన్నారు. లాక్డౌన్ వలన రకరకాల జబ్బులను అరికట్టగలిగామన్నారు. అలాగే ప్రతి కుటుంబ సభ్యులు తప్పనిసరిగా ఇంటి వంట తినే అవకాశం కలిగిందన్నారు. దీంతో గ్యాస్ట్రిక్ సమస్యలు, మానసిక ఒత్తిడిని నివారించే అవకాశం కలిగిందన్నారు. అలాగే కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం కలిగిందన్నారు. లాక్డౌన్ ముందు ఫోన్లలో కేవలం టెక్స్ట్ మెసేజ్లు పంపుకునేవారు, కానీ ఇప్పుడు కరోనా వలన మనసు విప్పి మిత్రులు, బంధువులతో మాట్లాడుకునే వెసులుబాటు కలిగిందన్నారు. ఏదేమైనప్పటికీ కరోనా వలన మన భారతదేశంలో కాలుష్య సమస్య చాలా వరకు తగ్గినట్టు గణాంకాలు చెప్తున్నాయన్నారు. రిపోర్టెడ్ బై షేక్ గుల్జర్ గోస్, పీటీవీ, తిరుపతి. ప్రపంచమంతా కూడా కరోనా మహమ్మారి గురించి అందరూ కూడా భయపడుతున్నారు. మన దేశ ప్రధాని గారు లాక్డౌన్ ఇచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఉండి ఈ లాక్డౌన్ వల్ల మనకి ఏ విధమైన మేలు జరుగుతుంది అని ఆలోచిస్తున్నారు. అందరికీ కూడా తెలుసు, లాక్డౌన్ వల్ల అత్యంతమైన మేలు జరిగిండేది మన దేశానికి నంబర్ ఆఫ్ కేసెస్ తక్కువ కావటము, మరణాలు కూడా తక్కువ కావటము, ముఖ్యంగా కూడా వైద్య సదుపాయాలు పెంచుకునే దానికి ఒక మంచి సమయం వచ్చింది. డాక్టర్లందరికీ కూడా ఈ కోవిడ్-19 మేనేజ్మెంట్ పైన ట్రీట్మెంట్ ఇవ్వటము, వెంటిలేటర్స్ ని డెవలప్ చేయటము, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, N95 మాస్క్స్ మన దేశంలోనే తయారు చేయటము, ఇవన్నీ కూడా కోవిడ్-19 లాక్డౌన్ వల్ల మనకు జరిగింది. ఇది కాకుండా మనం ఒక సామాజిక కోణంలో కానీ చూస్తే ఈ లాక్డౌన్ వల్ల మనకి ఇంకేమేం మంచి జరిగింది అని అంటే, అన్నిటికంటే ముఖ్యమైనది ఈ రోజు మనకు కాలుష్యం తగ్గినది, ముఖ్యంగా కూడా వాయు కాలుష్యం అన్నది బాగా తగ్గినది. చాలా మంది కూడా ఈ రోజు వాహనాల వాడకం లేకపోవటం వలన, పెట్రోల్ డీజిల్ ఉత్పత్తులు మనకు వాడటం అవసరం లేకపోవటం వలన, దాదాపు 20 ఏళ్ల క్రితం మనకు ఏ విధమైన పొల్యూషన్ తగ్గి ఉందో అంతగా కూడా పొల్యూషన్ తక్కువ ఉందని మన గణాంకాలు చెప్తున్నాయి. ఇంకొకటి, అందరూ కూడా కుటుంబ సమేతంగా ఎక్కువ సమయం గడపటం వలన చాలా మందికి మానసిక ఒత్తిడి తగిలి గుండె జబ్బులు కూడా తక్కువ అవ్వటం అన్నది మనం చూస్తున్నాం. ఇంతకు ముందు అందరూ కూడా ఉదయం లేచి రాత్రి దాకా పరుగులు పెట్టడము, సరైన సమయానికి నిద్రపోకపోవటము, ఎక్కువ గంటలు నిద్రపోకపోవటము, ఎక్కువ మంది కూడా మానసిక ఒత్తిడి లోనవటము, అందులో కుటుంబాలకి దూరంగా ఉండటము, ఇవన్నిటి వలన చాలా మందికి చిన్న వయసులోనే హార్ట్అటాక్స్, చెస్ట్ పెయిన్, యాంజైనా రావటం అన్నది చూస్తున్నాం. గత 30 రోజుల నుంచి కానీ చూస్తే చాలా వరకు ఈ హార్ట్ డిసీజెస్ తగ్గినాయి అన్నది మనకు గణాంకాలు చెప్తున్నాయి. మూడవది, చాలా మందికి గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గాయి. ఎందుకంటే అప్పుడు ఉద్యోగస్తులైన వల్ల కానీ, ఇతరత్ర కారణాల వల్ల కానీ, లేదు జంక్ ఫుడ్స్ వల్ల కానీ, చాలా వరకు షాప్స్ తెరవటం వలన చాలా మంది పిల్లలు కానీ, యువత కానీ బయట ఫుడ్స్ కి అలవాటు అవ్వటం వలన చాలా మందికి కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తో వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ లాక్డౌన్ వలన అటువంటి జంక్ ఫుడ్ షాప్స్, బయట బజ్జీ బోండా అమ్మే చిన్న చిన్న షాప్స్ అన్ని కూడా మూతపడటం వలన, అందరూ కూడా హోమ్ మేడ్ ఫుడ్ చేసుకోవడం వలన చాలా మందికి కూడా ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సమస్యలన్నీ కూడా తగ్గాయి. ఇవి కూడా మనకు ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ తెలుస్తుంది. కానీ చాలా మంది ఇంట్లో తల్లి చేతి వంట తినగలిగే అదృష్టం వచ్చింది అన్నది పిల్లలకి నేను నమ్ముతున్నాను. ఎందుకనంటే ఇంతకు ముందు ఎవరైనా కూడా, ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న మహిళలు, వాళ్ళకి సమయాభావం వలన చాలా మంది కూడా స్వగృహ ఫుడ్స్ కానీ, బేకరీ ఫుడ్స్ కానీ వాళ్ళు ఈవినింగ్ ఉద్యోగాలు చేసిన తర్వాత ఇంటికి పిల్లలకి తెస్తుండే వాళ్ళు. బట్ ఇప్పుడు పిల్లలు కూడా ఖచ్చితంగా కూడా తల్లి చేతి వంట యొక్క మాధుర్యము, వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మలు చేసిన పిండి వంటల్ని తిరిగి కూడా వాళ్ళు కనీసం తెలియకపోయినా యూట్యూబ్ ద్వారా అయినా చూసి తల్లులు చేయటం అన్నది చాలా మంచి అవకాశం అన్నది నేను అనుకుంటున్నాను. మూడవది ఏంటంటే, ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య బాండేజ్ పెరిగింది. చాలా మంది కూడా ఇంతకు ముందు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ తో కానీ, చిన్ననాటి స్నేహితులతో కానీ, వాళ్ళ ఇంకా వాళ్ళ ఆత్మీయులతో కానీ మాట్లాడే సమయం లేకపోవటం వలన చాలా మంది కూడా కేవలం టెక్స్ట్ మెసేజ్ల ద్వారానే వాళ్ళు సంభాషించుకుంటున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు ఫోన్ చేసి మనసు విప్పి తిరిగి వాళ్ళ మధుర స్మృతులు అన్ని కూడా చెప్పుకోవడం అన్నది, ఇది కూడా ఒక మంచి సదవకాశం అని కూడా భావిస్తున్నాను. అన్నిటికీ మించి మనం ఏదైతే స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్ ఒక 4-5 సంవత్సరాల నుంచి మన దేశ ప్రధాని గారు ఇచ్చిన పిలుపు మేరకు చేసుకుంటున్నామో, ఇప్పుడు అందరూ కూడా
వ్యక్తిగత పరిశుభ్రత పైన కాన్సన్ట్రేషన్ అన్నది కూడా పెరిగింది. అన్నిటికి మించి హ్యాండ్ హైజీన్, మాస్క్ వేసుకోవటము, సోషల్ డిస్టెన్సింగ్ ఇటువంటివి మన జీవన శైలిలో తీసుకుని రావటం వలన, పిల్లలకి కూడా మనం నేర్పించటం వలన భవిష్యత్తులో ఇదేదో లాక్డౌన్ పీరియడ్ తాకే అన్నది కాకుండా వీళ్ళందరూ కూడా దైనందిన జీవితంలో ఇవి కానీ మనము నేర్చుకోగలిగితే ఇంకా కూడా మనకి ఇన్ఫెక్షన్స్, అంటువ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుంది. కాబట్టి మనకు కరోనా ఎంత కష్టం కలిగించిందో, ఎంత నష్టం కలిగించిందో అనేది ఆలోచిస్తే కరోనా చేసిన మంచులలో ఆత్మీయ అనుబంధాలు, మన సనాతన ధర్మము, మన ఆచారాలు, మన మధ్యతరగతి కుటుంబాలలో ఏ విధమైన ఆత్మీయతలు, అందరూ కలిసి కట్టుకుని పని చేసుకునే విధానము, ఒకరి పని ఒకరు షేర్ చేసుకునే విధానము, మనకంటే కూడా కష్టంలో ఉన్న వాళ్ళకి ఒక పూట అన్నం పెట్టే మనస్తత్వం, ఇవన్నీ కూడా బయటకు తీసుకొచ్చిన కరోనాకి మనమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది.